ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించేను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సండే స్కూల్ దగ్గర నుంచి ఈ వాక్యాన్ని కంటత పెడతా ఉంటారు, కానీ ఎన్ని వాక్యాలు తెలిసినా ఆ వాక్యంలోని సారాంశాన్ని గ్రహించి ఆ సారాంశం ప్రకారము మనము నడిస్తే దానిలో ఉన్న శక్తిని మనం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానిలో ఉన్న సారాంశం ద్వారానే మనకి ఏమొస్తుందంటే శక్తి అనేది వస్తూ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, అదొక మాట. ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును, అదొక మాట, నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. హల్లెలూయా. క్రిస్మస్ అంటే దేవుడు మానవుడిగా ఈ లోకములో జన్మించడం, అంటే దేవుడు మానవునిగా మారిపోవడమే క్రిస్మస్. అప్పుడు కూడా దేవుని చూపిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మానవునిగా మారిపోయాడు. దేవుడు దేవుడుగా ఈ లోకానికి వచ్చినట్లయితే ఈ లోకములో ఉన్న పాపమంతా తొలగించి అందరినీ పరిశుద్ధులుగా చేయాలని దేవుడు దేవుడుగా ఈ లోకానికి వచ్చినట్లయితే ఈ భూలోకంలో ఎవ్వరు కూడా ఆయన ఎదుట నిలవలేరు. డైరెక్ట్గా ఎవరు చూడలేము. చూడండి, సూర్యుని మనం చూడగలవా? చూడలేము. సూర్యుని చూడలేకపోతే సూర్యుని చేసిన దేవుని మనం చూడగలుగుతామా? అస్సలే చూడలేము. హల్లెలూయా. దేవుడు దేవుడిగా వస్తే ఈ లోకంలో ఏ మానవుడు కూడా మరి జీవించలేడు. కనుక దేవుడు ఏం చేశాడంటే మానవుల్ని ఆయన దేవుడిగా కనపరచుకోవడానికి, మానవుల యొక్క పాపాన్ని పరిహరించడానికి ఆయన ఎలా వచ్చాడంటే నరునిగా వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే క్రిస్మస్. హల్లెలూయా. దేవుడు అంటే ఆయన యొక్క లక్షణం ఏమై ఉండాలంటే ప్రేమ. ఏంటండి ప్రేమ? చూడండి, బైబిల్ గ్రంథము కాకుండా ఇంకా అనేకమైన గ్రంథాలు ఉన్నాయి. నేను చదవలేదు కానీ చెప్పే వాళ్ళు ఏమిటంటే ఆ గ్రంథాలు ఒకటి ఉంటుంది, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అంటే దుష్టుడైన ప్రతి వాడిని కూడా ఏం చేయాలండి? శిక్షణ, శిక్షించాలి. దుష్టుడైన ప్రతి వాడిని శిక్షించినట్లయితే ఈ లోకంలో ఎవ్వరూ కూడా మనము ఉండరు, నశించిపోయే వాళ్ళమే. కానీ యేసు దేవునిలో ఉన్నది, బైబిల్ గ్రంథంలో ఏమన్నదంటే దుష్టుని ప్రేమించాలి, పాపిని పరిశుద్ధపరచాలి, పాపిని ప్రేమించాలి. దేవునిలో కనిపించేది ఏంటంటే ప్రేమ, 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 ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఉన్న గుణ లక్షణాన్ని ఆయన కలిగిన మనము కూడా ఏం చేయాలని? కలిగి ఉండాలి. ఆయన ప్రేమ స్వరూపి కనుక మనం ఆయన్ని కలిగి ఉన్నాము కనుక ఆయన యొక్క స్వభావాన్ని మనం ఏం చేయాలండి? ధరించుకొని చేరుకోవాలి. ఏదో విధంగా దేవుని చూడాలని అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు, అనేకమైన యాగాలు చేస్తారు, అనేకమైన ప్రాంతాలకి వెళుతూ ఉన్నారు. ఎక్కడికో వెళ్ళి ఏదో చూసి దేనినో పూజిస్తూ ఇదే దేవుడని చాలా మంది భ్రమపడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనేవాడు ఎక్కడో లేడు, కానీ దేవుడు అనేవాడు ఎక్కడున్నాడండి? మనలోనే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే రోమా పత్రిక, ఎందుకంటే మొదటి యోహాను పత్రిక 4:8 ఒకసారి చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4:8 దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపిన చెప్పడం దేవుని నామాన్ని మహిమపరచాం. హల్లెలూయా, హల్లెలూయా.
మానవుడు దేవుని కొరకు ఎక్కడికో 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 వెళ్ళి వెతుక్కుంటే యేసయ్య అయితే మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చిన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మనం ఎక్కడికో వెళ్ళకూడదు, ఏ కొండలో ఎక్కకూడదు, ఏ యాగాలు చేయకూడదు, ఏ పూజలు చేయకూడదు, ఏ బలి అర్పించకూడదు, కానీ యేసయ్య మన దగ్గరికి వచ్చి మన కొరకు ఆయన బలియాగమైనడు. చప్పట్లు కొడు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మనం ఇంకను రోమ పత్రిక 5:10 మనం చూసినట్లయితే మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. దరికింద వచనం 8:10 చూస్తే మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. మనము శత్రువులుగా ఉండగా ఆయన మనల్ని ఏం చేశారండి? ప్రేమించాడు. హల్లెలూయా. పాపుల్ని ఎవరన్నా ప్రేమిస్తారండి? తప్పు చేసే వాళ్ళు ఎవరన్నా ప్రేమిస్తారా? శత్రువులను ఎవరన్నా ప్రేమిస్తామా? మనం ప్రేమిస్తామా? హల్లెలూయా. శత్రువుని చూడగానే మనలో నుంచి ద్వేషము, కోపము, పగ, కక్ష ఇవన్నీ కూడా లోపల నుంచి వచ్చేస్తా ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా. కానీ యేసులో అవన్నీ కూడా చచ్చిపోయి ఆయనలో కేవలం ప్రేమ మాత్రమే ఉన్నది. హల్లెలూయా. ఆయన శత్రువుని చూసినా కోపము రాదు, పాపిని చూసినా కోపము రాదు, ఎంత మాట వినకపోయినా కూడా ఆయనకి కోపము రాదు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నిత్యము ప్రేమిస్తూనే ఉన్నాడు, ఆయన నిత్యము తోడుగా ఉంటూనే ఉన్నాడు, ఆయన నిత్యము ఆయన కాపాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అనేవాడు ఏం చేయాలంటే ప్రేమించాలి. ఆ ప్రేమమైడే ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒకరి అవిధేయత వలన లోకములోనికి పాపము వచ్చింది, ఒకరి విధేయత వలన ఆ పాపం అనేది కొట్టివేయబడి అందరూ నీతిమంతులుగా మార్చబడి ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక్క నీతిమంతుడు ఉంటే ఏమన్నారండి? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అది ఏమంటున్నాడు? ఒక్క నీతిమంతుడు ఉంటే ఆ ప్రాంతాన్ని, ఒక్క కుటుంబంలో ఒక నీతిమంతురాలు ఉంటే ఆ కుటుంబం అంతా రక్షించబడుతుంది. హల్లెలూయా. ఒక గ్రామంలో ఒక నీతిమంతురాలు ఉంటే, ఒక నీతిమంతుడు ఉంటే దేవుడు ఆ గ్రామాన్ని రక్షిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఇంకా నువ్వు పాపులమై ఉండగా, ఇంకా నువ్వు శత్రువులమై ఉండగా మనల్ని అందరినీ కూడా ఆయన రక్షించడానికి గొప్ప ఉద్దేశం ఏదంటే నిత్య జీవ రాజ్యంలో మనల్ని ప్రవేశింప చేయడానికి. హల్లెలూయా. ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు, కానీ యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమించినాడు. సంవత్సరాలను ఒకవేళ ఇంకను మనలో ఏమైనా దేవునికి అయిష్టకరమైన కార్యాలు ఉంటే అవన్నీ ఎవరు అంతటా వాళ్ళే ఏం చేయాలండి? తీసేసుకోవాలి. నువ్వు పాపివి, నువ్వు ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావని ఇతరులు మనతో చెప్పనవసరం లేదు. మనకి ఏముంది? వాక్యం ఉంది. మనలో ఎవరున్నాడు? పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు. కనుక నూతనమైన సంవత్సరాలను అడుగు పెడుతున్నాం. యేసయ్య పుట్టాడని ఎంతో ఘనముగా మనం క్రిస్మస్ ఆరాధన చేసుకున్నాం. కనుక ఈ నూతనమైన సంవత్సరాలను అడుగు పెట్టే మనము ఏం చేయాలంటే దేవుని యొక్క స్వభావము ప్రేమ. ఆ ప్రేమ ఉండబట్టి ఆయన ప్రాణాన్ని పెట్టగలిగి ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమించిన వాడు ఏదైనా చేయడానికి సిద్ధముగా ఉంటాడు. వాళ్ళు ఏం చేయగలదని తొయ్యక్కలదు. ఏంటి? దేవుని ప్రేమించావా? దేవుని కార్యాగ్రహణ తొయ్యక్కలదు. నీ అంతటా నీవే వస్తావు. హల్లెలూయా. దేవునికి ఇచ్చే విషయంలో ఏంటి, దేవునికి దేవుని కార్యాలు చేసే విషయంలో ఏంటి, ఆయన మీద ప్రేమ ఉంటే, బాధ్యత ఉంటే, ఆయన్ని నువ్వు నిజముగా దేవునిగా కలిగి ఉంటే, ఆయన స్వభావాన్ని కలిగి ఉంటే కనుక ఎవ్వరు నీకు ఏమి చెప్పవసరం లేదు. హల్లెలూయా. ఉదయకాలం లేచి వాకతుడని రోజు ఎవరైనా చెప్తున్నారండి? బట్టలు ఉతకని ఎవరైనా చెప్తున్నారా? వంట చేయమని ఎవరైనా చెప్తున్నారా? అది ఏంటి? బాధ్యత. హల్లెలూయా హల్లెలూయా. బాధ్యత ఉంటే, దేవుని మీద ప్రేమ ఉంటే దేవుని కొరకు మనం ఏదైనా చేయడానికి ముందుకు వస్తాము. హల్లెలూయా. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా,
ఎంతమంది ఎన్ని ఎవరుకున్నా సరే ఏంటండి ఎవరైనా మీ మీద నిందించి చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు పరలోకమందు హల్లెలూయా చదవడం నిందిస్తా ఉంటే నిందించే వాళ్ళు ఏమో డౌన్ అయిపోతున్నారు ఆ నిందను అనుభవించే వాళ్ళు ఏమైపోతున్నారండి హల్లెలూయా హల్లెలూయా కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని కూడా యేసయ్యని కూడా నిందించారు అవమానపరిచారు గేలి చేశారు చి వీళ్ళందరూ ఎలాగన్నారు మళ్ళీ నేనే తల్లి నేనేమో నేను నీ దగ్గరికి వచ్చేస్తాను నేను అసలే ఉండలేను అని అన్నారా అని అంటే మనకి రక్షణ వచ్చేది కాదు ఏంటి నువ్వేమో ఎలా రక్షించమని ఇక్కడ పంపిస్తే వీళ్ళు నన్ను కొడుతున్నారేంటి వీళ్ళు నన్ను తిడుతున్నారేంటి నేను భరించలేకపోతున్నాను నేను వచ్చేస్తాను నేను అసలు సిలువయాను నేను భరించలేనని ఆయన అంటే కనుక మనకు రక్షణ ఉండేది కాదు కానీ విధేయతను చూపించినాడు హల్లెలూయా మొట్టమొదటిగా ప్రేమను కలిగి ఉండాలి రెండవదిగా ఏం చేయాలండి విధేయతను హల్లెలూయా అమ్మా ఎందరు తినేశారు ఎన్ను వదిలేసి వెళ్ళిపోయారు కొంచెం ఆకులు అన్ని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేయమ్మా అన్నాం అనుకోండి ఏం చేయాలి పాస్టర్ నేను ఒక్కతానే కనిపించారా అలా అందరు తినేసేటా నేను నేను పాడేయాలంట అది విధేయత విధేయతండి చెప్పగానే దానికి లోబడి విధేయత చూపి ఆ పని చేస్తే ఆ పని వెనకాల ఎంతో ఆశీర్వాదాలు పొందుకుంటాం హల్లెలూయా యేసే విధేయతను చూపించడం బట్టే సమస్త మానవాళికి కూడా ఏమొచ్చిందండి పాప విమోచన వచ్చింది హల్లెలూయా మొట్టమొదటిగా ప్రేమించాడు రెండోదిగా విధేయతను చూపాడు ఆయన కలిగి ఉన్న మనము కూడా ఏం చేయాలండి ఆ ప్రేమ స్వభావాన్ని కలిగి ఉండాలి ఏది చెప్పినప్పటికీ కూడా ఇది నేను చెయ్యను ఇది నాకు రాదు ఏ నేను వెళ్ళను అలా అనకూడదు ఏం చేయాలి విధేయత చూపాలి విధేయత చూపినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు మన ద్వారా అనేకుల్ని ఆశీర్వదిస్తాడు హల్లెలూయా హల్లెలూయా తర్వాత అద్వితీయ కుమారునిగా ఆయన అద్వితీయ కుమారునిగా ఈ లోకానికి వచ్చినాడు హల్లెలూయా అద్వితీయ కుమారుడు అంటే అర్థం ఏంటి అంటే ఆయన వంటి వారు ఇక ఎవ్వరూ లేరు హల్లెలూయా హల్లెలూయా అంటే ఒక విశిష్టమైన అద్వితీయ కుమారుడు అంటే అర్థం ఏంటంటే ఒక విశిష్టమైన వ్యక్తి ప్రత్యేకమైన వ్యక్తి ఆయన వంటి వారు ఎవరు లేరు హల్లెలూయా హల్లెలూయా యేసు వంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు హల్లెలూయా ఆయనలా ప్రేమించే వాళ్ళు లేరు ఆయనలాగా క్షమించే వాళ్ళు లేరు ఆయనలాగా ఆయన దగ్గరికి చేర్చుకునే వారు కూడా ఎవరు లేరు హల్లెలూయా ఏ దేవుడు ఏ మానవుడు చేయలేని కార్యం ఆయన పుట్టుక ఒక విచిత్రమైనది ఆయన చనిపోయి తిరిగి రావడం కూడా అద్భుతాల్లో పెద్ద అద్భుతం ఒక విచిత్రం హల్లెలూయా ఎవరు యేసులాగా జన్మించలేదు ఎవరు యేసులాగా చనిపోయి తిరిగి లేవలేదు హల్లెలూయా హల్లెలూయా మన యేసు నాన్న ఎంతో గొప్పవాడు సంతోషంగా అని వచ్చి హల్లెలూయా మన యేసు నాన్నలాగా అబ్బా ఎంత గొప్ప కదా ఎంత గొప్ప కదా ఆయనలాగా ఏ ఎవ్వరు ఏ దేవుడు ఏ ఎవ్వరు పుట్టలేదు పరిశుద్ధంగా హల్లెలూయా ఆయనలాగా చనిపోయి 3 దినాలు సమాధిలో ఉండి ఎవరు కూడా లేవలేదు ఎవరు లేచారు గొప్ప మనకి ఎవరికి గొప్ప మనకి గొప్ప మన నాన్న చేశాడు హల్లెలూయా అద్వితీయ కుమారుడిగా ఆయన వంటి వారు ఎవరు లేరు ఎంతో ప్రత్యేకమైన దేవుడు ఆ అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచితే ఆ అద్వితీయ కుమారుని నమ్ముకుంటే ఆ అద్వితీయ కుమారుడైన దేవుడు అని నువ్వు విశ్వసిస్తే ఎక్కడికి వెళ్ళిపోతామండి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం చెప్పడం దేవుడు నామాన్ని మహిమపరచుతాం హల్లెలూయా యేసయ్య ఈ లోకానికి రావడం బట్టి ఈజీగా నిత్య జీవ రాజ్యంలో ప్రవేశించడానికి మనకు మార్గము తెరవబడినది హల్లెలూయా హల్లెలూయా ఆ అద్వితీయ కుమారుని యందు విశ్వాసము ఉంచు ఏంటండి ఏముంచాలి విశ్వాసము హల్లెలూయా ప్రతి ఒక్క క్రైస్తవునికి కూడా విశ్వాసము అనేది ఒక పునాది లాంటిది ఆయువు పట్టు లాంటిది హల్లెలూయా ఊపిరి లాంటిది హల్లెలూయా విశ్వాసము
లేక పోతే ఈ లోకంలో ఎవ్వరూ బ్రతకలేరు. ఇప్పుడు చూడండి ఫ్యాన్ తిరుగుతా ఉంది, అమ్మో ఇలా తిరిగి నన్ను ఎత్తుమీద పడిపోతుందేమో, ఇది ఇలా తిరిగి ఇలా నత్తుమీద పడిపోతుందేమో అని. అది ఏంటి? అది విశ్వాసం. అదేంటి? అవిశ్వాసం. ఫ్యాన్ ఫ్యాన్ తిరుగుతుంది, ఓకే, దాని స్వభావం అంతే. నవ్వేది నన్ను ఎంత పడుతుంది? హల్లెలూయా. ఇప్పుడు ట్రైన్ ఎక్కుతున్నాను, అయ్యో తగ్గితే ఇలా బస్ ఎక్కుతున్నాను, ఎన్నో యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, నేను అసలు ఊరు వెళ్తున్నానో లేదు, ఊరు వెళ్తారో లేదు, ఈ బస్సులు సరిగ్గా నడుపుతారా లేదు అనుకున్నాం అనుకోండి, టెన్షన్ ఎక్కువైపోయి గుండె దాడి వచ్చేసి హార్ట్ కంప్లైంట్ వచ్చి ఆ సీట్లో కూర్చుని పోతాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అటువంటి అవిశ్వాసం ఉంటే కనుక పరలోక రాజ్యంలోకి వెళ్ళలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ ద్వారా మనం తెలుసుకోవలసింది ఏది అంటే, మొట్టమొదటిగా ప్రేమను కలిగి ఉండాలి, విధేయతను కలిగి ఉండాలి, యేసునందు విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము కలిగి ఉంటే కనుక ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా మనం ఏం చేస్తాం? ఆ నా దేవుని ముందు ఆ ఏంటి వాడా అంటే పెద్ద కొంతమంది అదా శత్రువైన సాతానుడు ఏం చేస్తాడంటే, ఎవరో ఒకరిని ప్రేరేపించి ఏదో ఒకటి చేసి మనల్ని దేవుని రాజ్యానికి దూరంగా చెయ్యాలనే వాడి యొక్క ఉద్దేశం. ఏంటండి ఉద్దేశం? అందుకే నీ భర్తను లేపుతాడు, నీ భార్యను లేపుతాడు, నీ బిడ్డలు లేపుతాడు. మాకైతే చాలా మంది లేదు. హల్లెలూయా. మీకు ఒక వారాలు కొన్ని వారాలు మాకు ఇంకా ఎగస్ట్రా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఏమనలే, వ్యాధ అప్పుల, ఇదేంటి విశ్వాసం, కదల్చబడని విశ్వాసం. సియోను కొండ వాళ్ళే ఎలా ఉండాలండి? స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. యేసే మన కొండ. ఏంటండి యేసే మన కొండ? ఆ కొండ ఎక్కడ ఉంది? మనము కూడా ఎలా ఉండాలి? కొండలాగా ఉండాలి. హల్లెలూయా. చిన్న గాలితో ఊపుకోవడం, మళ్ళీ ఎండ వచ్చిన తర్వాత లేవడం, మళ్ళీ పడిపోవడం, అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? సియోను కొండ కావాలి, స్థిరపడాలి అంటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన పుట్టిక ఈ లోకంలో సమస్త మానవాళిని పరిశుద్ధపరచడమే కాదు, నిత్య జీవ రాజ్యంలో ప్రవేశించడానికి కూడా ఆయన పుట్టుక అనేది ఒక మార్గాన్ని తెరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ప్రేమను కలిగి ఉండాలి, విధేయతను కలిగి ఉండాలి, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయన అందుకే ఈ లోకాన్ని ఎంత ప్రేమించాడండి? ఒకసారి చూపించండి, ఎంత ప్రేమించాడు? చూపించలేదు. అది ఏంటంటే ఇన్ఫినిటీ అని ఉంటుంది. ఎంతో ఇంకా అంటే దానికి అంతము లేదు, ఆది లేదు, అంతము లేదు. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వాళ్ళని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపగా. హల్లెలూయా. నువ్వు నశించకూడదని, నేను నశించకూడదని ఈ లోకంలో మానవాళి లోకానంతటిని ప్రేమించాడండి. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సాతానుకి చెందిన బిడ్డలు కాదు. ఎవరికి చెందిన బిడ్డలు? యేసయ్యకి చెందిన బిడ్డలు. నశింపగా నిత్య జీవ రాజ్యంలో ప్రవేశించాలని ఆయన పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చినాడు. చెప్పండి దేవుని నామాన్ని మహిమపరచు. అదే క్రిస్మస్. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. ఈసారి ఎందుకు అడుగుతున్నామంటే మళ్ళీ డిసెంబర్ వరకు అర్థం కదా, జనవరిలో వచ్చామనుకోండి పోతుందా? బాగోదు. అప్పుడేమనాలి? జనవరి హ్యాపీ న్యూ ఇయర్ అనాలి. హల్లెలూయా. ఏ సమయంలో ఏది చెయ్యాలో అదే చెయ్యాలి, లేకపోతే మళ్ళీ నవ్వుతారు, డబుల్ పాలైపోతారు. హల్లెలూయా. కనుక వాక్యాన్ని బట్టి నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. రాత్రి వాక్సినేట్ సర్వీస్ జరగబోతుంది. ఈ సమయంలో మోకరించి దేవుని కలిసికరమైన కార్యాలు మన ఎందే ఉన్నామేమో ఒక్కసారి పరిశోధన చేసుకుందాం. లోకాన్ని ప్రేమించాడు. లోకం అంటే లోకంలో ఉన్నది
చెట్లు కాదు, జంతువులు కాదు, ప్రకృతిని కాదు ఆయన ప్రేమించింది. ఆయన కొరకు చేసుకున్నాం ప్రతి మానవాళ్ళని ప్రేమించి ఈ లోకానికి వచ్చినాడు. అద్వితీయంగా వచ్చినాడు. నిన్ను నమ్ముకున్నాను కానీ విధేయత కలిగి ఉండలేకపోతున్నాను, నిన్ను నమ్ముకున్నాను కానీ విశ్వాసం కలిగి ఉండలేకపోతున్నాను అని దయచేసి క్షమించి ఈ వాక్యానుసారంగా నడవడానికి మీ కృపను అనుగ్రహించమని అని ప్రతి ఒక్కరు కూడా ఎవరు పట్టుకోవాలి ప్రార్థన చేయండి. ఎవరు పట్టుకోవాలి, ఎవరు కళ్ళు తెరిచి చూడదు, అటు ఇటు తిరగొద్దు, మన హృదయంలో ఉన్న చేతులు అంతటిని, మన హృదయంలో ఉన్న దేవుని కలిసికరమైన పక్కకి పాత్ర లేదా. నీవు కావాలి నా దేవా, నీవు కావాలి నా దేవా, నీవు కావాలి నా దేవా, నీవు కావాలి నా దేవా, నీవు లేని జీవిత శూన్యమిగా నీవు కావాలి. చెల్లిస్తూ ఏసునామ నడిపి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.